अरुणां करुणातरङ्गिताक्षीन्द्रतवासाङ्कुशपुष्पबाणचापां मणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాల్లో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరి అయిన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చు అయ్యి మనకి సొమ్ము వస్తుంది కాబట్టి ఈ సొమ్మును వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. చేసేటువంటి పని న్యాయబద్ధంగా చేయగలుగుతారు. ఖర్చు చేసేటప్పుడు కూడా ఇతరులకు ఉపకారం జరగడం కోసం ఖర్చులు చేస్తారు. మాట్లాడే విధానమును అపార్థం చేసుకోవడం ద్వారా వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడము, ఎదుటి వ్యక్తులు అడిగిన తర్వాతే సమాధానం చెప్పడము మొదలైనటువంటి వాటిని కొంత అలవర్చుకోవడం మంచిది. అంతేకాకుండా రావాల్సిన సొమ్ము విషయంలో కూడా ఆలస్యం తోటి చూసుకునే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం, రావాల్సినది పూర్తిగా పొందడం కోసం సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించడం తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది. స్నేహ సంబంధాల కోసం మీరు మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడుతూ ఉంటారు. ఆ విధంగా ఉన్నతులైన వ్యక్తులతో స్నేహమైనటువంటివి సంభవించే అవకాశం ఉంది. అవి భవిష్యత్తులో మీకు ఉపకరించేవిగా ఉంటాయి. వృత్తిస్థానం అనుకూలమైన ఫలితాలనే అందజేస్తుంది. వృత్తిలో సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. ఇలా పూర్తి చేయడం విషయంలో మీకు సహకరించేటువంటి వారుగా ఆత్మీయులు ఉంటారు. అలాగే మీ క్రింద పనిచేసేవారు ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మీ కృతజ్ఞతను పంచాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వారికి మీ చేతనైన సహకారం చేయడము, లేకపోతే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే సాక్షాత్తు భగవంతుణ్ణి ప్రార్థించడం. ఎందుకంటే ఎదుట వ్యక్తికి మనం ఉపకారం చేయాలి అంటే ఆ వ్యక్తి మనకు ఉపకారం చేసినప్పుడు అతని స్థాయి పెద్దది, మన స్థాయి చిన్నది. అదే మనం వారికి ఉపకారం మళ్ళీ చేయాలి అనుకున్నట్లయితే వారి స్థాయిని తగ్గించేటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ కారణంగా మనం ఎవరి వలనైతే ఉపకారం పొందుతూ ఉన్నామో వారికి భగవంతుడు మేలు చేయాలి అని కోరినట్లయితే అది ఉత్తమమైనటువంటి విధానం అవుతుంది. విద్యా విషయంలో నూతన విషయాలన్నింటినో స్వీకరించగలుగుతారు, గ్రహించగలుగుతారు. పిల్లలు కూడా తాము ఎన్నో కొత్త విషయాలను కూడా గ్రహిస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రహించినటువంటి విషయాలు మనసులో స్థిరంగా ఉండడం, అవసరమైనప్పుడు వెలిగి రావడం అనే చర్య కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. విశేషించి హయగ్రీవునికి సంబంధించినటువంటి ఆ ధ్యానం కూడా మీకు జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది.